ఈ రోజు రెసిపీ దేవుడి కోసం నైవేద్యంగా చేసుకుని కమ్మని పరమాన్నం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ లేకపోయినా నెయ్యి లేకపోయినా కూడా కమ్మగా అమృతంలా ఈ పరమాన్నాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దీనికోసం అయితే స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి రెండు వందల గ్రాముల బెల్లం వేసుకోవాలి తీపి ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఒక యాభై గ్రాముల వరకు ఎక్కువ వేసుకోండి ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లోకి అర గ్లాస్ వరకు నీళ్ళను పోసుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగి లేతపాకం వచ్చే వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి ఇలా లేతపాకం చేసుకోవడం వలన పరమాన్నానికి మంచి రుచి అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసుకున్న పాకాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ విధంగా వడపోసుకోవాలి ఇలా చేయడం వలన దీంట్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళు కానీ దుమ్ము కానీ ఈ విధంగా వడపోసుకోవడం వలన తీసేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ముప్పావు గ్లాస్ వరకు బియ్యం పోసి దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లోకి రెండు గ్లాసుల చిక్కటి పాలు అలాగే రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి దాదాపుగా అర లీటర్ కంటే కొంచెం తక్కువగా పోసుకోవాలండి పాలు ఈ విధంగా పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ గిన్నెని మనం స్టవ్ పై పెట్టుకోవాలి ఇలా స్టవ్ పై పెట్టుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని అన్నాన్నంతా కూడా ఈ విధంగా మెత్తగా దగ్గరగా ఉడికించుకోవాలి చూసారు కదండి ఇలా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం అలాగే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి బెల్లం పాకం వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేకపోతే పాలు విరిగిపోతాయి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి పరమాణం అనేది ఇలా కొంచెం గానే ఉండాలండి చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మనైనా అమృతం లాంటి పరమాణం రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్